ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. అయితే ఏపీ వైపుగా ఈ తుఫాన్ అనేది దాదాపు మనకు దగ్గరలోనే ఉన్నట్టుగా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఎక్కడ ఉంది, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే లైవ్లో ఇప్పుడు మనం అయితే చూద్దాం ఈ తుఫాన్ అనేది ఎక్కడ ఉంది, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం చూసుకున్నట్లయితే ఇది మన యొక్క ఇండియా మ్యాప్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది చూసుకున్నట్లయితే, ఇది మనకు ఆల్మోస్ట్ అహ్మదాబాదు దగ్గరలో ఉన్న మనకు ఇదైతే అల్పపీడనం అయితే ఏర్పడింది. అంటే కరాచీ, ఇక్కడ చూసుకున్నట్లే చూడండి, కరాచీ, జామ్నగర్ అంటే అనగా మనకు ముంబై, అహ్మదాబాదు, సో ఇక్కడ పరిసర మధ్య అయితే ఏర్పడింది. అయితే దీని కారణంగా ఇది మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కరాచీ, ఇది పాకిస్తాన్ వైపు పయనిస్తూ ఉందండి. అయితే దీని కారణంగా మనకి ఏంటంటే వర్షాలు చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ మన యొక్క ఏపీలో విశాఖపట్నం, ఇక్కడ మనం చూసుకున్నట్టు చూడండి విశాఖపట్నము, అలాగే మనకు విజయవాడ కానివచ్చు, తిరుపతి కానివచ్చు. సో మనకేంటంటే విజయవాడ, విశాఖపట్నము, నెక్స్ట్ వచ్చేసి మనము హైదరాబాద్లో కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయి. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, యానాము, రాజమండ్రి, కాకినాడ, సో ఈ ప్లేసెస్లో గోదావరి జిల్లాల్లో కూడా అయితే వర్షాలు భీభత్సంగా అయితే ఉంటాయి. సో మనకు తిరుపతి, నెల్లూరు కానివచ్చు, అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా దీని ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే ఉంటుంది. దీని ఎఫెక్ట్ అనేది మనకు మరో 2 రోజుల వరకు అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా మన యొక్క వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు వర్షాలకు సంబంధించి ఇప్పుడైతే మనకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది క్రమేణా క్షీణించి, అనగా మనకు ఈరోజు రేపు వరకు దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పయనించి ఇది మనకు పాకిస్తాన్లో అయితే పాకిస్తాన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో దీని కారణంగా మనకు ఏంటంటే రేపటి వరకు కూడా ఇలాంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ఏపీలో వర్షాలకు సంబంధించి కానీ ఇలాంటి అప్డేట్స్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.